బెందులూరు నియోజకవర్గంలోని గలాయిగూడెం గ్రామంలో వెంచేస్తున్న శ్రీశ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల ఇరునాళ్ల మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శాసనసభ్యులు కొట్టూరు అబ్బయ్య చౌదరి అచ్చమ్మ తల్లిని ప్రారంభించారు. ముందుగా గుడిలో అచ్చమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రముఖ కాంట్రాక్టర్ వైసీపీ నాయకుడు గంటా కోటేశ్వరరావు విరాళంతో నిర్మించిన సీసీ రోడ్డులను, గలాయిగూడెంలో పంచాయతీలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 67 సంవత్సరాలుగా అచ్చమ్మ తల్లి పేరంటల మహోత్సవాలు తల్లి దీవెనలతో అంగరంగ వైభవంగా నడుస్తున్నాయని అన్నారు. గుడికి అవసరమైన సహాయ సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఎంతో పవిత్రంగా భావించేటువంటి అమ్మవారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి అమ్మవారు మన గాలాయిగూడెం అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి. ఆ గొప్ప తల్లి యొక్క వార్షికోత్సవాలు 67వ వార్షికోత్సవాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. 9 రోజుల పాటు జరిగేటువంటి వార్షికోత్సవాలు, 11వ తారీఖున ప్రారంభమైనటువంటి వార్షికోత్సవాలు, 24వ తారీఖు వరకు కూడా ఈ వార్షికోత్సవాలు కొనసాగబోతున్నాయి. ఈ 9 రోజులు కూడా వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి రాబోతున్నారు. భక్తులందరికీ, వచ్చే భక్తులందరికీ కూడా ఎంతో చక్కటి ఏర్పాట్లు ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ 9 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం ఉండే విధంగా చక్కటి కార్యక్రమాలు కూడా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులకు, ప్రజలకు అందరికీ కూడా అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి మనం ఎప్పుడూ ఎదురు చూస్తూ, సంవత్సరం అంతా కూడా ఎప్పుడు వస్తుందో అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలని ఎదురు చూసేటువంటి భక్తులందరికీ కూడా ఇవాళ నుంచి కూడా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజులలో అందరూ కూడా పాల్గొనండి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రారంభించినప్పుడు చూస్తూ ఉంటే చక్కగా గతంలో నేను 80 లక్షలు పెట్టి ఇక్కడికి రోడ్డు తీపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు నుంచి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి చక్కటి రోడ్డు మళ్ళీ ఇక్కడ ఫామ్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ అది కూడా మనం కొత్తగా ఇప్పించడం జరిగింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ, కొత్త బోర్ కనెక్షన్ కానీ అన్నీ కూడా దాదాపు 1 కోటి రూపాయలు పైచలుగ్గా ఈరోజు నిధులు ఇక్కడ వెచ్చించడం జరిగింది. ఇంకా అనేక మంది దాతలు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు వివిధ స్థానాల్లో ఉన్నటువంటి దాతలు అందరూ కూడా ఈరోజు ఈ అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందరూ కూడా డొనేట్ చేస్తూ ఉత్సవాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఇంకా అందరికీ కూడా ముఖ్యంగా నచ్చేది ఏంటంటే, గాలాయిగూడెం గ్రామం అంటే
ఒక ఐక్యతతో ఒక కుటుంబం లాగా ఎప్పుడు అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు వచ్చినా కూడా అందరూ ఒక కుటుంబం లాగా అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఉత్సవాలు జరుపుతున్నటువంటి ఆలయ కమిటీ వారందరికీ కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఉత్సవాలు ఈరోజు నా చేత ప్రారంభించేటువంటి అవకాశం నాతో అవకాశం కల్పించినందుకు వారికి, నాతో పాటుగా పాల్గొన్నటువంటి పెద్ద బ్రహ్మబన్న గారికి కానీ, మా డిప్యూటీసీ గారికి కానీ, సర్పంచ్ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, ఆలయ కమిటీ వారికి కానీ, ఎంపీపీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, పార్టీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు.